నేను స్టేట్మెంట్ చూసా ఈరోజు జగన్ రెడ్డి గారు ఇచ్చే స్టేట్మెంట్ నేను వస్తా బయటకు వచ్చింది నేను చదివాను ఆ స్టేట్మెంట్ దాంట్లో దాదాపు 60% బ్రాండ్లు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినాయి మీరు చూస్తే అంటే ఆయన ఒప్పుకున్నాడు ఆయన తెలియక ఏమంటే ఏప్రిల్ మే మాసంలో వచ్చినాయి అంటాడు అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వచ్చినాయి నంబర్ 1 మా హయాంలో వచ్చిన బ్రాండ్లు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన బ్రాండ్లు కూడా నాణ్యతమైన మద్యం ఇచ్చాయి అలాంటిది ఈ రోజు వీలు టేక్ ఓవర్ చేసి దాన్ని కల్తీ చేసి కెమికల్స్ వేసి ఈ రోజు పేద ప్రజలు పొట్టగొడుతున్నారు చంపేస్తున్నారు ఈ రోజు హాస్పిటల్ రికార్డు తీసుకోండి 2014 నుంచి 19 మధ్యలో లివర్ కేసులు ఎన్ని వచ్చాయని చూస్తే అప్పటి నుంచి 2019 నుంచి 22 వరకు ఎన్ని లివర్ కేసులు వచ్చాయంటే 3 రెట్లు ఎక్కువ పెరిగినాయి అది వాస్తవం మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడు ఇప్పుడు నేను చెప్తున్నా సజ్జల రామకృష్ణ రెడ్డి ఎస్పీవై ఆగ్రో కంపెనీ టేక్ ఓవర్ చేశాడు అక్కడ నడిపిస్తున్నాడు వాళ్ళ మనుషులు నడిపిస్తున్నారు నేను ఆరోపణ చేస్తున్నా సమాధానం చెప్పను రేపు వెళ్తాం మేము కూడా వెళ్తాం అన్ని లెక్క తయారు ఎక్కడెక్కడ అవుతున్నా వెళ్తాం వాళ్ళు ఎవరున్నారు కూడా మేము బయట పెడతాం ఇప్పుడు ఒకటి అడుగుతున్నానయ్యా ఇప్పుడు ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం 6,500 కోట్ల నుంచి 22,500 కోట్లకి ఎట్ట పెరిగిందో ఒకసారి చెప్పమనండి జగన్ రెడ్డిని ఆయన మంచి పారిశ్రామికవేత్త అని చెప్పుకుంటున్నాడు కదా అందుకే 100 కోట్లు దొబ్బాడు రాష్ట్ర ప్రజల ధనాన్ని చెప్పుకున్న వ్యక్తి అంత ఆదాయం ఎట్ట పెరిగిందో చెప్పమనండి ఒకసారి గొడ్డల పోతుని గుండుపోటు అని చెప్పిన వ్యక్తినా మళ్ళీ ఏం చెప్తాడు ఇప్పుడు ఇప్పుడు జే బ్రాండ్ అని మేము చెప్తున్నాం అన్ని ఆధారాలు పెట్టాం ఎస్జిఎస్ అంటే అంతర్జాతీయ సంస్థ దగ్గర నుంచి సంస్థలో టెస్టింగ్ చేపించి ఆ రికార్డులను తీసుకొచ్చి పెట్టాం స్పీకర్ గారికి ఇచ్చాం కౌన్సిల్ చైర్మన్ గారికి ఇచ్చాం ఈరోజు కమిషనర్ గారికి ఇచ్చేదానికి మనోళ్ళు వెళ్తే ఆపారు కనీసం ఆయన చూడొచ్చు కదా జగన్ రెడ్డికి అది కంపడదు దానికి కల్తీ సారా వల్ల ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంతమంది చనిపోయారండి అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ ఎంత అన్యాయం కాకపోతే కానీ తిరిగి మాపైన ఆరోపణలు ఇదేనా ఇది పింక్ డైమండ్ లాగా ఉంది ఇది భూమి ల్యాండ్ ఇన్సైడర్ ట్రేడింగ్ లాగా ఉంది అంటే ఏంటంటే వాళ్ళు తప్పించుకునే విధంగా మాపైన ఆరోపణలు చేస్తారు తప్పించుకుంటారు ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది కదా సి బ్రాండు ఎల్ బ్రాండు అంటున్నారు మళ్ళీ ఏం బీకారా మీరు గాడిదలు కాస్తున్నారు మీరు 3 సంవత్సరాలకు ఏం బీకారా అని అడుగుతున్నా ఏం బీకారు ఈ మా బ్రాండ్లో మీరు ఏం చేశారు 3 సంవత్సరాలుగా మళ్ళీ ఎట్లా మీరు ఆదాయం పెంచుకున్నారు ఈ బ్రాండ్ల పైన ఇదే లోకేష్ బ్రాండో బాబు గారు బ్రాండ్ అయితే మీకు ఎట్లా ఆదాయం పెరిగిందో నాకు అర్థం అవ్వట్లేదే కొంచెం చెప్పమని చెప్పండి జగన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతా దిశ చట్టం ఉందా రమ్యాని అతి దారుణంగా గుంటూరులో రమ్యాని చంపేస్తే ఆ రోజు నేను వెళ్ళా 21 రోజుల్లో నిందితుడిని శిక్షించాలని చెప్పా దిశ చట్టం కింద అప్పుడు ఎస్పీ గారు దగ్గర నుంచి హోంమంత్రి గారు వరకు దిశ చట్టం లేదు అని చెప్పేశారు మరి లేని చట్టానికి బండ్లు ఎందుకండి నాకైతే అర్థం లేదు అంటే నిజంగా మెచ్చుకోవాలి జగన్ రెడ్డిని అంటే ఫేక్ చట్టము ఫేక్ బండ్లు తిప్పి మళ్ళీ మమ్మల్ని తిడతా అంటే జగన్ మోసపు రెడ్డికి ఎంత ఉదాహరణ ఇంకో ఉదాహరణ ఇది దిశ చట్టం అంటే మోసపు రెడ్డి అన్న ఆయన ఫేక్ కాదు మోసపు రెడ్డినా అంటే మోసం చేసేది అనేది నైజం లేని చట్టం ఉన్నట్టు లేని చట్టానికి బండ్లు పెడతాడు రంగులు పూస్తాడు అదేంటో నాకు అర్థం మళ్ళీ ఆ బండ్లో తిరిగేది ఎవరు వైకాపా కార్యకర్తలే మళ్ళీ దానికి పెద్ద ఓపెనింగ్ దానికి ఒక సెరమనీ డబ్బులు దండగా ఇప్పుడు అదే తెలుస్తుంది కదా నిస్సప్రచారం ఏంటి అది వాస్తవమే కదా ఎస్జిఎస్ అంతర్జాతీయ ల్యాబ్ అవునా కాదా స్ట్రైట్ క్వశ్చన్ నంబర్ 1 నంబర్ 2 ఆ ల్యాబ్లో ఈ కెమికల్స్ దొరికినాయని చెప్పారు అధికారులు కూడా ఒప్పుకున్నారు కదా కెమికల్స్ ఉన్నాయని సింపుల్గా గూగుల్కి వెళ్ళి ఆ కెమికల్ ఏంటరా అని కొట్టాం మేము తెలిసిపోయింది మనుషులు అసలు ఈ కెమికల్ ఇది మటుకు తీసుకోకూడదు ఎనీ ఫామ్ ముందల్లో కానీ తాకూడదు ఏ ఫామ్లో కానీ కెమికల్ తీసుకోకూడదు అని చాలా క్లియర్గా చెప్పారు అదే మేము చెప్పాము మళ్ళీ ఎందుకు మీరు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మేము టెస్టింగ్ చేస్తూ ఉంటారు ఎక్కడ చేస్తున్నారు గవర్నమెంట్ ల్యాబ్లో చేస్తున్నారు ఎస్సీబీ శాంపిల్ తీసుకుంటుంది ల్యాబ్కి పంపిస్తుంది ఈయన పక్కన ఒక జీతగాడు ఉన్నాడు కదా సాక్షి జీతగాడు అతను ఫోన్ చేస్తాడు ల్యాబ్కి నువ్వెంబర్ కానీ కానీ అంటాడు కానీ చేస్తాడు ఇది అప్రూవ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ల్యాబ్ ఎస్జిఎస్ అనేది ఆ ల్యాబ్కి మేము కూడా పంపించింది కాదు ఒక యాక్టివిస్ట్ పంపించింది ఆ రిపోర్ట్ని మేము పెట్టాం కౌన్సిల్లో పెట్టాం కౌన్సిల్ చైర్మన్ గారికి ఇచ్చాం స్పీకర్ గారికి ఇచ్చాం కనీసం చదివే ఓపిక జగన్ రెడ్డికి లేదు కరెక్ట్ అన్న ఒక ప్రశ్న అడుగుతాను మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎందుకు ఒప్పుకుంది కెమికల్స్ ఉండొచ్చు అని ఎందుకు ఒప్పుకుంది మళ్ళీ మేడం స్ట్రైట్ అడుగుతున్నా ఉండొచ్చు అని ఎందుకు ఒప్పుకుందని అడుగుతున్నా
మొలాసిస్ లేని సమయంలో ఇన్ని లక్షల కేసులు ఎట్లా అమ్మారో నాకైతే తెలియదు స్వామి. అంటే కెమికల్ ఫార్ములేషన్ చేసి అమ్మేశారు. ఎస్ లేదు, వేరే ఇంటర్నేషనల్ ల్యాబ్ పంపిద్దాం శాంపిల్స్ తీసి. డన్, మీరు వీఆర్ రెడీ. ఇంటర్నేషనల్ ల్యాబ్ ఇంకేది పంపిస్తారు, ఛాలెంజ్ స్వీకరించమనండి. అది కాదు, లేని ప్రెగ్నెన్సీస్ పైన హౌస్ కమిటీ వేశారు కదా, దీనిపైన వేయండి హౌస్ కమిటీ. చలో, మా సభ్యులు ఉంటారు, అందరూ ఉంటారు, వేయండి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, లేదంటే సిబిసిఐడి వేయండి, లేదంటే సిబిఐ వేయండి. మేము అన్ని అడుగుతున్నాం కదా, లేని ప్రెగ్నెన్సీస్కి ఆగమేఘాలుగా తీసుకొచ్చి వేశారు కదా ఎంక్వైరీ, దీనికి వేయండి. మేము ముందల నుంచి అడుగుతున్నాం సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అని, వేయండి. నేను సిబిఐకి ఇచ్చేయండి, ఆయనకి ఇష్టమైన సిబిఐ ఉంది కదా, అనుభవం ఉన్న సిబిఐ ఉంది కదా ఆయనకి, ఆ సిబిఐకి ఇవ్వమనండి. అది ఎప్పుడో చెప్పాను కదా, పెగసస్ పైన సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇది కల్తీ మద్యం పైన కూడా వేయమనండి. అదేవిధంగా బాబాయ్ హత్య ఇది కూడా సిబిఐకి లేఖ రాయమనండి. అయ్యా మా చిన్నాన్న ఎవరు చంపారో మాకు తెలియాలి, వేగవంతం చేయండి ఇన్వెస్టిగేషన్ అని వేయమనండి. ఈ మూడింటికి మేము సిద్ధంగా ఉన్నాం, మూడింటికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఎస్జిఎస్ చాలా స్పష్టంగా సీల్డ్ బాటిల్ వచ్చిందని వాళ్ళు చెప్పారు. సీల్డ్ బాటిల్ అంటున్నా కదా స్వామి, సీల్డ్ బాటిల్ వెళ్ళింది కదా, సీల్ చేస్తాం. ఓకే, అప్పుడు కాదు ఇప్పుడు రమ్మంటున్నావు కదా జగన్మోహన్ రెడ్డి, ఛాలెంజ్ రా ఇప్పుడు. ఆ మూడోసారి, ఇది నాలుగోసారి చెప్తున్నా రా, నువ్వు వెళ్దాం, నువ్వు నేను కలిసి వెళ్దాం, నీ షాప్కి వెళ్దాం, నీ రంగులు పూసిన షాపులకి వెళ్దాం, ముందు బాబులను అడుగుదాం, కలిసి శాంపిల్ తీద్దాం, నీ సాక్షియో నీ టీవీనైనా తీసుకెళ్ళి చూద్దాం. అన్ని బయటపడతాయి కదా వాస్తవాలు, ఆ బ్లూ మీడియం తీసుకెళ్దాం, అన్ని బయటపడతాయి కదా వాస్తవాలు, అయిపోతుంది కదా ఈ గొడవ అంత ఉండదు కదా. అయ్యంతా వదిలేసి ఎందుకు మాపైన ఆరోపణలు చేస్తావు? అరే స్టేట్కి వస్తున్నా, నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే సభ్యులను ఎందుకు సస్పెండ్ చేశారు, చెల్లిని ఎందుకు సస్పెండ్ చేశారు, పెట్టి చర్చించాల్సింది కదా. మేము అదే అడుగుతున్నాం కదా, చర్చ కావాలి, చర్చ కావాలి. కౌన్సిల్లో 7 రోజులు అయిందే బా, గొంతు కూడా పోయేటట్టుంది. 7 రోజులుగా మేము పోరాడి పోరాడి పోరాడితే మాకు చర్చకు అనుమతించారు. ఏమనంటే మేము ఏంటి నివేదిక ఇచ్చామంటారు, సింపుల్గా ఇచ్చి తప్పించుకుంటాం. మద్యపాన్ని నిషేధం పెడితే ఎన్ని గొడవలు ఉండవు కదా, ఆయన ఇచ్చిన హామీ కదా, ఆయన ఇచ్చిన హామీ కదా, ఊరూరు చెప్పాడు కదా. మేము అనలేదు మద్యపాన్ని నిషేధం అని, ఆయన అన్నాడు కదా మద్యపాన్ని నిషేధం, మద్యపాన్ని నిషేధం, మద్యపాన్ని నిషేధం ఓ అన్నాడు. ఏమైంది, ఇంటింటికి చెప్పినాడు, ఏమైంది ఇప్పుడు? మాట మాట తప్పాడు, మాట తిప్పాడు, ఇప్పుడేమో మమ్మల్ని మాపైన ఆరోపణలు చేస్తాడు. ముద్దులు పెట్టాడు, ఏం పెట్టాడు కానీ, ఓకేనా?